తూర్పు గోదావరి జిల్లాలోని 6 ప్రముఖ పుణ్యక్షేత్రములను ఒకరోజు పుణ్యక్షేత్ర సందర్శన పర్యటక బస్సును మంత్రి కందుల దుర్గేష్ ప్రారంభించారు. 20 మంది యాత్రికులతో బయలుదేరిన తొలి బస్సుకు మంత్రి, ఇతర ప్రజాప్రతినిధులు జెండా ఊపి ప్రారంభించారు. పర్యాటక శాఖ ఆధ్వర్యంలో ఇకపై ప్రతి శనివారం, ఆదివారం ఒకరోజు పుణ్యక్షేత్ర సందర్శన బస్సు సదుపాయం కల్పించారు. ముందస్తుగా నమోదు చేసుకునేందుకు మంత్రి కందుల దుర్గేష్ అవకాశం కల్పించారు. కేంద్ర ప్రభుత్వ సహకారంతో స్వదేశీ దర్శన్ అనేటువంటి ఒక కార్యక్రమం, అదేవిధంగా ప్రసాద్ అనేటువంటి మరో కార్యక్రమం ద్వారా రాష్ట్రంలో ఎకో టూరిజం, అడ్వెంచర్ టూరిజం, వెల్నెస్ టూరిజం, అదేవిధంగా ప్రధానమైనటువంటిది టెంపుల్ టూరిజం, ఈ టూరిజంలన్నింటినీ కలిపి మొత్తంగా ఒక సర్క్యూట్స్గా తయారు చేసి ప్రతి ప్రాంతంలోనూ కూడా ఒకరోజు దర్శనం కోసం వచ్చేటువంటి భక్తుడు కానీ టూరిస్ట్ కానీ కేవలం ఒకరోజుకు మాత్రమే పరిమితం కాకుండా 2-3 రోజుల పాటు ఆ ప్రాంతంలో పరిశీలించడానికి, తిరగటానికి, సందర్శించడానికి వీలుగా కార్యక్రమాలు నిర్వహించాలనేటువంటి ఆలోచన చేస్తున్నటువంటి నేపథ్యంలో ఎక్కడికక్కడ ఒక పక్కన దేవాలయాల అభివృద్ధి, మరో పక్కన ఇతరత్ర టూరిజం సంబంధించినటువంటి రిసార్ట్స్ కానివ్వండి, కెఫ్టేరియాలు కానివ్వండి, వీటిని అభివృద్ధి చేయడం ద్వారా భక్తులకి కానీ పర్యాటకులకు కానీ 1-3 రోజులు ఉండేటువంటి సదుపాయాలు కల్పించాలనే ఆలోచనతో ఇవాళ రాష్ట్రంలో అన్ని మూలల్లో కూడా సర్క్యూట్లను ఏర్పాటు చేస్తాం, టూరిజం సర్క్యూట్ని.